సంపాదించట వలన లాభం ఏమిటి? ప్రియులారా, ఈ లోకంలో కూడా జ్ఞానం అనే పదానికి చాలా ఎక్కువగానే విలువ ఉంది. ఒక జ్ఞానిని గొప్పగా చూస్తుంది లోకం. అది దేవుని జ్ఞానమా లోక జ్ఞానమా అది కొద్దిసేపు పక్కన పెడితే, అది లోక జ్ఞానమైనప్పటికీ జ్ఞానిని గొప్పగా, ఒక గొప్ప వ్యక్తిగా పొగుడుతుంది ఈ లోకం. అలా పొగుడుతున్న లోకం ఏమంటుందంటే, విద్య లేని వాడు వింత పశువు అంటుంది. అంటే ఆ మాటను విని అందరూ విద్య నేర్చుకోవాలని, జ్ఞానం పొందాలని ఈ లోకంలో ఉన్నవారు అనుకుంటున్నారు. మరి ప్రియులారా, ఈ లోకంలో నేర్చుకున్న ఈ జ్ఞానం వలన వీళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు? ఈ లోక జ్ఞానం వీళ్ళకి ఏం నేర్పిస్తుంది? మనం ఇలాంటి ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తూ దేవుని వాక్యంతో లోక జ్ఞానం ఎలాంటిది, దేవుని జ్ఞానం ఎలాంటిదో పరిశీలించి మనం ఏది గొప్ప జ్ఞానం, ఏ జ్ఞానాన్ని అనుసరిస్తే మనకి నిజమైన భవిష్యత్తు ఉంటుందో ఆలోచిద్దామండి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, విన్న ప్రతి ఒక్క మాటని బైబిల్లో చూసి, మరి ఆ మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలనే దృక్పథంతో మనం మంచి ఏకాగ్రత కలిగి వినాలని అందరికీ మనవి చేస్తున్నానండి. వెళ్ళిపోదాం వాక్యంలోకి. జ్ఞానం వలన, మరి లోక జ్ఞానం సంపాదించడం వలన, మరి ఎందుకండి ఈ లోక జ్ఞానం? ఈ లోక జ్ఞానం ఏమిస్తుంది? కోటి విద్యలు కూటి కొరకే అంట. మరి ఈ బ్రతికున్నంత వరకు ఈ మనిషి పొట్టని నింపే ఈ జ్ఞానం మరి చనిపోయిన తర్వాత ఆత్మ అయిన ఈ మనిషికి అసలు ఉపయోగపడుతుందా? మరి చనిపోయిన తర్వాత మనిషికి ఉపయోగపడే ఆ జ్ఞానం ఏంటి? మనిషి ఈ భూమి మీద నేర్చుకోవాల్సిన అసలైన జ్ఞానం ఏంటి? మనం లోక జ్ఞానం గురించి విన్నాం, మరి దేవుడు ఏమంటున్నాడు దేవుని జ్ఞానం గురించి? ప్రసంగి ప్రసంగి 7:12 తీసిన వాళ్ళు చదవండి. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణము రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము అంటున్నాడు దేవుడు. జ్ఞానం ఏం చేస్తుందంట? జ్ఞానము పొందిన వాడి ప్రాణము రక్షించును. ప్రాణము రక్షింపబడాలంటే అంత ఇంపార్టెంటా? ప్రాణం అంటే ప్రాణం అంత ప్రాముఖ్యమైనదా? మరి దేవుణ్ణి అడుగుదాం, ప్రాణం అంటే ఏంటి? మరి ప్రాణం విలువ ఏంటి? మరి యేసుక్రీస్తు స్వామిల వారు చెబుతున్నారు మన మత్తయి సువార్త 16:16 26:26 ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? సంపాదించుకున్నాడు, బ్రతుకున్న రోజులన్నీ తిన్నాడు, తాగాడు, సుఖంగా అనుభవించాడు. మరి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభము? ప్రాణం అంటే ఎంత విలువైనదో చెప్తున్నాడు. నెక్స్ట్ వర్స్లో కంటిన్యూ చేయండి. ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అంటున్నాడు దేవుడు. ప్రాణం ఎంత గొప్పదో ఆ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడే చెప్పాలండి, ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నీకున్న వెండిని ఇస్తావా? నీకున్న బంగారాన్ని ఇస్తావా? ఇంకేదన్నా ఇచ్చి ప్రాణానికి ప్రతిగా నువ్వు దాన్ని సమకూర్చగలవా?
మనం సమకూర్చలేము, ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇవ్వలేము మనం. అయితే మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇలా ఆలోచించలేకపోతున్నారా? వాళ్ళకి ప్రాణం విలువ అనేది తెలియదా? మరి ఇంత నాలెడ్జ్ లేకున్నా కానీ వాళ్ళకు ప్రాణం అంటే మరి ఎదుటి వాడు తన కళ్ళ ముందు తనకు ఏదైనా అపాయం జరిగినప్పుడు, తనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ మనిషి చూడలేడే? ఆ ప్రాణ అలా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ మనిషిని కాపాడాలి, వెంటనే అతన్ని రక్షించాలి అనే దృక్పథంతో ఆలోచిస్తాడే ఈ మనిషి? మరి అలాంటి ప్రాణం విలువ ఈ మనిషికి తెలియదా? ఉదాహరణకండి, ఇప్పుడు ఒక మనిషి చనిపోవాలనుకున్నాడు, తన స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఏం చెప్తాడు? అరే లైఫ్ ఒక గిఫ్ట్ రా, దేవుడు భగవంతుడు మనకి ప్రాణాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు, దాన్ని చాలా అర్థవంతంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇలా మోటివేట్ చేస్తూ ఈ విధంగా ఆలోచింపజేస్తాడు. తనకు తాను ఆలోచించుకున్నా కానీ ఎలా ఆలోచిస్తాడు? అవును, నేను బ్రతికున్నన్ని రోజులు నా తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తేవాలి. తప్పుగా అర్థం చేసుకోకండి ప్రియులారా, తల్లిదండ్రులకు మంచి పేరు తేవడం అనేది అది చాలా మంచి విషయం. దేవుడు కూడా బైబిల్లో తల్లిదండ్రులను ఘనపరచమన్నాడు. కానీ తల్లిదండ్రు ఇంకా అదే లోకముగా ఉండి నీ కన్న తండ్రి నిన్ను ఎందుకు పంపించాడో ఆ విషయాన్ని మనం మర్చిపోతే అది ఇంకా చాలా భయంకరమైనది. కాబట్టి ఏమంటున్నాడు, రే నీ ప్రాణం చాలా గొప్పదిరా, నువ్వు దాన్ని ఇలా చంపుకోవద్దు, నువ్వు బ్రతుకున్నప్పుడే సాధించాలి, ఏదన్నా సాధిస్తావంటే బ్రతుకున్నప్పుడే. కాబట్టి నువ్వు ఒక మంచి నీ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టాలి, లేదా నువ్వు లోకంలో ఇది సాధించాలి అది సాధించాలి. నీకు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో, డబ్బు కొరకు పరిగెత్తే వారు ఉన్నారు, ఇంకా ఇతర అనేక విషయాల కొరకు పరిగెత్తే వారు ఉన్నారు. వీళ్ళందరి విషయమై దేవుడు ఒక మంచి మాట అన్నాడు, చూద్దాం. లూకాసు వార్త 12:17 నుంచి చదవండి. లూకాసు వార్త 12:17. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చుకొని నా ప్రాణముతో అతను అంటున్నాడు, అతని మైండ్ సెట్ చూద్దాం. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. అది ఏమనుకుంటున్నాడంట ఈ వ్యక్తి, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము. ఎందుకంటే ఈ లైఫ్ పోతే మళ్ళీ రాదు. దుఃఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకొనెను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అంటున్నాడు దేవుడు. ప్రాణం అంటే ఎంత గొప్పదో చెప్పిన దేవుడే ఏ మాట అంటున్నాడు చూడండి, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అంటున్నాడు. అవునయ్యా, సంపాదించుకున్నావు, ఓకే, నీ ప్రాణం చాలా విలువైనదని తెలుసుకున్నావు, కరెక్టే. నీ ప్రాణం పోకముందే ఒక పని చేయాలని పెట్టుకున్నావు, మరి
తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనుకున్న వాడవు, ఒక ఏదో సాధించాలనుకున్న వాడవు, మరి నీ జన్మ పరమార్థాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఎందుకు పుట్టాను? అసలు నేనేం చేయాలి? నేను చని ఆ వ్యక్తి ఎవరు, ఏ వ్యక్తి అయితే తన స్నేహితునికి ఇలా చెప్పి ఇలాంటి మాటలు చెప్పి మోటివేట్ చేస్తున్నాడో అదే వ్యక్తి, అరే నువ్వు తండ్రి కోసం పుట్టా, మనం దేవుని కోసం పుట్టామరా, దేవుని పని చేయడానికి పుట్టామరా, మన ప్రాణం పోకముందే దేవుని పని చేసి మనం మరణించాలి అని చెబుతున్నాడా? ఇదండి లోక జ్ఞానం అంటే. ఇది లోక జ్ఞానం అంటే ఒక లిమిట్ వరకు వచ్చి ఆగిపోతుంది లోక జ్ఞానం. అందుకే ఒక మాట అంటున్నాడు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ వచనం చదవండి. 20వ వచనం జ్ఞాని ఏమై, 20వ వచనం మొదటి అధ్యాయం 20వ వచనం జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. బా, ఏం మాట అండి బైబిల్. ఈ మనిషి, అరే నువ్వు ఈ లోకంలోనే సుఖంగా ఉండాలనుకుంటున్నావురా, కానీ నేను నీకు నిత్య సుఖాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నా దగ్గరికి రారా అంటే వినట్లేదండి వీడు. వీడి జ్ఞానం ఎలా ఉందంటే, ఈ మనిషి జ్ఞానం దేవుడు ఈ లోక జ్ఞానము వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. నిజంగా మనకి ఆలోచిస్తుంటే వాళ్ళు ఆలోచించే ఆలోచనలు, వాళ్ళు ఎక్కడి వరకు ఆలోచిస్తున్నారంటే ఒక దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నారు. మరి లోక జ్ఞానము వెర్రితనం అని తెలిసిన మనకు లోక జ్ఞానం అంటే ఎలా ఉంటుందో, దేవుని జ్ఞానం అంటే ఎలా ఉంటుందో రుచి చూసిన మనము, మనమైనా కనీసం దేవుని జ్ఞానానికి లోబడుతున్నామా? లోబడితే ఎంతవరకు లోబడుతున్నాం? సామెతలు సామెతలు 4వ అధ్యాయం 4వ వచనం ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. జ్ఞానం అంటే ఏంటండి? యేసు చెప్పిన మాటలే కదా జ్ఞానం అంటే, దేవుని మాటలే కదా జ్ఞానం అంటే. మరి యేసు ఏమన్నాడు? యేసు ఎలా రక్షిస్తానన్నాడు మన ప్రాణాలని? యేసు రక్షిస్తానన్నాడా మన ప్రాణాలని? ఎలా రక్షిస్తానన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరకను. ఏంటి విశ్రాంతి అంటే? ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేయడం కూడా ఒక విశ్రాంతే. మరి ఇదేమి, ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు? చనిపోయిన తర్వాత మన ప్రాణాలకు దేవుడిచ్చే విశ్రాంతిని గురించి యేసు మాట్లాడుతున్నాడు. ఆ విశ్రాంతిని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఆ విశ్రాంతిని నేను నీకు ఇస్తానంటే ఈ మనిషి ఈ లోకపు మాయలో పడి ఈ లోకాన్ని గురించి ఆలోచించి ఒక వెర్రి జ్ఞానం, ఒక వెర్రివాడిగా ఈ జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని పొందుకుంటూ ఒక వెర్రివాడవుతున్నాడు. మనం ఏం చదివాం సామెతలు 4వ అధ్యాయం చెబుతున్నాడు నా మాట, దేవుని మాటలు ఏం చేయాలో, దేవుని మాటలు ఎలా మనం తీసుకోవాలో చెప్తున్నాడు. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నా ఎడల నీవు బ్రతుకుదువు. దేవుడు అంటున్న మాటలండి ఆయన పిల్లలతో. ఆయన తన పిల్లల మంచి కోరి, తన పిల్లలకు ఏ అపాయం రావద్దని, భవిష్యత్తులో తనతో పాటు తన పిల్లలు ఉండాలని కోరుకున్న దేవుడు ఈ మాటలను చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము, జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును. ఏమన్నాడు? జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును.
చూసారా జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనది. జ్ఞానం అంటే ఎంత క్రైస్తవ జీవితంలో మనము క్రీస్తుని నమ్మిన తర్వాత దేవునిలో నిలిచి ఉండాలంటే జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. చదవండి నెక్స్ట్. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దాన్ని ప్రేమించాలి. జ్ఞానం అంటే మనం ఇష్టపడాలి. బైబిల్ దేవుని మాటలన్నా దేవుని మనసు అన్నా మనం తెలుసుకోవడానికి ఇష్టపడాలి. తన పిల్లలతో ఏం చెప్పాలనుకున్నాడు, నా తండ్రి నాతో ఏం చెప్పాలనుకున్నాడు, ఈ విషయంలో ఏం మాట్లాడుతున్నాడు నా తండ్రి, ఎలా నేను ఎలా ఉంటే నా తండ్రికి నచ్చుతుంది, ఈ విధంగా ఆలోచిస్తే అప్పుడు చాలా బాగుంటుంది. మరి దేవుని జ్ఞానాన్ని మనం ప్రేమిస్తున్నామా? దేవుని జ్ఞానాన్ని మనం ఎంత నేర్చుకుంటున్నాం? మరి దేవుని జ్ఞానానికి ఒక మాట అన్నాడు చూడండి, ఎలా చదవాలంట? జ్ఞానమును ఆరో వచనం చదవండి, మీరే చదవండి ఆరో వచనం. జ్ఞానమును విడవక, జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. ఎలాగుండాలంట? జ్ఞానమును విడవక యుండిన ఎడల. ఎప్పుడు జ్ఞానాన్ని మనం హత్తుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం హత్తుకోవాలి. దేవునితో ఎప్పుడు మనకి దగ్గరగా సంబంధం ఉండాలి. దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. దావీదు అన్నాడు కదా, దేవా నీ మాటలను, అదే డైరెక్ట్ చదువుదాం మనం కీర్తనలు 119వ అధ్యాయం. నీ ఎదుట నేను 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయములో నీ వాక్యము దాచుకొని ఉన్నానయ్యా. నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు తండ్రి నువ్వు చెప్పిన మాటలని నేను ఎక్కడ తప్పిపోకూడదని, ఏ ఒక్క చిన్న విషయంలో కూడా నీ మనస్సును గాయపరచొద్దని నీ మాటలను నా హృదయంలో దాచుకొని ఉన్నానయ్యా అన్నాడు దావీదు. మరి మనమైతే అనగలుగుతామా ఈ మాట? ఆలోచించండి ప్రియులారా, మరి బైబిల్కి ఎంత ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాం మనం? బైబిల్ అంటే ఎంత గొప్పదో, మనకి ఎలాంటి మాటలని బైబిల్ ద్వారా తెలుసుకోగలుగుతామో అర్థమైన తర్వాత కూడా మనం బైబిల్కి ప్రాముఖ్యత ఇస్తున్నామో ఇవ్వట్లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మరి యేసు అన్నాడు, జ్ఞానం సంపాదించుకుంటే లాభం ఏంటో, జ్ఞానం వలన ఎంత ఉపయోగమో. మరి యేసు ఇన్ని మాటలు చెప్పాడు కదా, మరి జ్ఞానము సంపాదించుకోనకపోతే మనకి ఏమవుతుంది అది కూడా తెలుసుకోవాలి కదా. యేసుని అడుగుదాం. సామెతలు 1వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయం. యేసు అంటున్న మాటలు ఇవి, 22వ వచనం చదవండి బాగుంటుంది. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. ఎవరితోనో కాదు, మనతోనే అంటున్నాడు. జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. అయితే ఏమంటున్నాడు యేసు జ్ఞానం లేని వారితో, దేవుని వాక్యము తమ హృదయంలో లేని వారితో ఏమన్నాడు? మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము. యేసు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుని జ్ఞానం అనబడుచున్న వాక్యం ఏదైతే ఉందో, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా ఇప్పుడు చెబుతున్నాడు. చెప్పాడా? ఇప్పుడు వినకపోతే ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు. చదవండి, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక తోసివేసిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. ఏంటండి ఈ మాట? మనం ఎవరినైతే ప్రభు అంటున్నామో, ఎవరినైతే రక్షకుడు అంటున్నామో, ఆయనే ఈ మాట అంటున్నాడు.
ముందు చదవండి, భయం వేస్తుందండి మాటలు వింటే. కాబట్టి మీకు అపాయం కలుగున్నప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఈ అపాయం ఏంటి, ఈ భయం ఏంటి, ఏంటి భయము ఈ అపాయము? మామూలుగా అయితే మన భాషలో ఒక యాక్సిడెంట్ జరిగితే అపాయము, లేదా చిన్న చిన్న వాటికి మనం ఇలాంటి పేర్లు పెట్టేస్తాం. కానీ దేవుడైతే శిక్ష అన్నాడు, మరణం అన్నాడు. మరణం అంటే నరకం. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. మీరు వినలేదు కదా, భూమి మీద ఉన్నప్పుడు మీరు వినలేదు కదా, మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును పళ్ళు కొరుకుటయ్యి నరకంలో ఉండినప్పుడు, ఇదే కదండి, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకెదరు కానీ నేను వారికి కనబడకుందును. ఇంకా నరకానికి వెళ్ళాక ఏసెందుకు వస్తాడు? ఆలోచించండి, దేవుని జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచించాలి. దేవుని జ్ఞానం నేర్చుకోకపోవడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటో కూడా ఆలోచించాలి. యేసు చెప్పాడు, అందుకే చదవండి, జ్ఞానము వారికి అసహ్యమాయను. ఎవరికి చెబితే వినలేదు కదా. జ్ఞానము వారికి అసహ్యమాయను, యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు. యేసు అంటున్న మాటలండి ఇవన్నీ, ఏసంటున్న మాటలు. అక్రమము చేయువారలా నా యుద్ధ నుండి పొండి అన్న ఏసే ఆ వర్షంలోనే ఈ మాటలు కూడా అంటున్నాడు. జ్ఞానం అంటే ఎవరు మనం తెలుసుకున్నాం కదా. జ్ఞానం అంటే ఎవరు? క్రీస్తు దేవుని జ్ఞానమును. జ్ఞానం ఎవరు? యేసు. యేసు యేసు అంటున్న మాటలు ఇవన్నీ, యేసు అంటున్న మాటలు ఇవన్నీ. కాబట్టి ఆలోచించండి, జ్ఞానము లేని వారు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు, తమకు వెక్కస మగు వరకు తమ ఆలోచనలు అనుసరించదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. అయితే ఇవన్నిటిని విన్న తర్వాత కూడా మనకి దేవుని జ్ఞానం పట్ల భయం కానీ, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలనే ఇష్టం కానీ రాకపోతే ఇంకా దేవుడు ఏం చేయలేడు. చెప్పాల్సిందంతా చెప్పేశాడు, మన చేతిలో ఆప్షన్ పెట్టేశాడు. నెక్స్ట్, అయితే మరి జ్ఞానము సంపాదించకపోతే ఇలా అవుతుంది. కాబట్టి ఏమంటున్నాడు కింద, జ్ఞానం సంపాదిస్తే ఏమవుతుందో చెప్తున్నాడు. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. కాబట్టి ప్రియులారా, దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకొని, మనం రోజు బైబిల్ని ఎంత చదువుతున్నామో, మనం దేవుని జ్ఞానం పట్ల ఎంత విధేయత కలిగి ఉంటున్నామో ఆలోచించుకొని, దేవుని జ్ఞానాన్ని నేర్చుకో. మీకు కష్టంగా ఉందా స్టార్టింగ్లో? మెల్లిమెల్లిగా ప్రేమించండి దేవుని వాక్యాన్ని, మెల్లిగా దగ్గర అవ్వండి దేవుని వాక్యానికి. దేవుని వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టకండి. అది అలా విడిచిపెడితే చాలా భయంకరం. అలా విడిచిపెట్టడం ఎంత భయంకరమో మన రక్షకుడైన యేసు చెప్తున్నాడు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని మరి ప్రతిదినము మరి ఏ సంఘం వాళ్ళండి పౌలు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ తర్వాత పరిశీలించారు, అలాగున్నాయా లేదో? మరి మనం కూడా అలా ఉందామా? లేకపోతే మీరనే నిర్ణయించుకోవాలి. మరి ఎలా దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతారో మీరే నిర్ణయించుకొని, దేవుని వాక్యానికి మీ మధ్యలో ఏ స్థానం ఉందో ఆలోచించుకోమని మీకే నిర్ణయం మొదలు పెడుతున్నాను. థ్యాంక్ యూ.